ఇది మాత్రం పెద్దది. చూసేది ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కూరకు. ఫ్రెండ్స్ కూర అయితే కనుక మనకు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ నేనేం చేస్తున్నాను చూస్తున్నారా? మా గిరిజన గ్రామంలో అయితే ఈ వేసపు వరి ధాన్యం కోసిన తర్వాత మేము రాత్రిపూట పొలాలు ఉన్నటువంటి పీతలు పట్టడం కోసం అనేసి మేము రాత్రిపూట ఈ కాగడలు తయారు చేసి వెళ్తాము, వేటకు వెళ్తాము. ఫ్రెండ్స్ ఇదైతే ఈత గడ్డి. ఈ కాగడలు తయారు చేసిన తర్వాత ఇప్పుడు మా పొలంకి వెళ్దాము. పొలంకి వెళ్ళిన తర్వాత పీతలు పట్ట తీసుకొచ్చి దాన్ని వంట చేసుకుందాము. ఈ నైట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేము పట్టే విధానం కానీ వేటాడే విధానం చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాము. ఇప్పటికొచ్చి మీరు ఎప్పుడు కూడా నన్ను చూసి ఉండరు, ఒకవేళ చూసుంటే కనుక మాకు కామెంట్ చేయండి కిందన, తప్పకుండా మేము రిప్లై ఇస్తాము. ఫ్రెండ్స్ ఇక్కడ పోతుంది ఇది. పట్టు 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 రాజు. దొరికిందా? దొరికింది దొరికింది. ఈ కాగడ ఆరిపోయింది. ఏది ఎంతది చూసారా? ఇదిగో ఏది ఇక్కడ పొగ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూసారా? ఇదిగో పీతలు అయితే కనుక మన రాజులు పడుతున్నారు. ఇక్కడ కొన్ని పట్టేమో, ఇప్పటికైతే కనుక ఒక మూడు పట్టాం. పడదాం, ఇంకెన్ని పడతాయో మనకెన్ని దొరుకుతాయో చూద్దాం. ఫ్రెండ్స్ మేమైతే కనుక ఈ విధంగా రాత్రిపూట పడతాం. పీతలు అయితే చాలా దొరుకుతాయి మనకు. ఇక్కడ పొలాలన్నీ కూడా మనకు వాటర్తో ఉంటాయి కదా, వాటి కన్నులు ఉంటాయి, ఆ కన్న లోపల మనకు ఈ పీతలు ఉంటాయి. ఎక్కడ ఎక్కడ ఎక్కడయ్యా? ఏది నాకు కనిపించట్లేదు. ఇది ఇది ఏ తమ్ముడు? ఇది 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 పట్టు 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 మరి పట్టు. ఇది ఓకే. యా ఇప్పటికి రెండు పట్టు. ఎన్ని పట్టు రాజు? ఎన్ని పట్టు? ఐదు. ఐదా? చూద్దాం ఇంకా ముందే ఎన్ని దొరుకుతాయో. ఈ రోజుకైతే కనుక ఇదంతా పట్టి కూర వండుకుందాం. మీకు ఎలా వండుకుంటామో చూపిస్తాను. ఆ కాగడ మంచిగా వెలిగించు రాజు, అది సరిగా కనిపించట్లేదు సరిగా. చాలా జాగ్రత్తగా వెతకాలి ఫ్రెండ్స్ వీటిని. మనకు కనిపించు అనమాట, మనకు లైట్ కరెక్ట్గా ఉండాలి. మనకు అది లేకుంటే మనకు అది లోపల దూరిపోయింది ఒకటి. పరిగెట్టింది. ఇది పొలాల మధ్యలో కూడా వచ్చి ఉంటాయి కదా రాజు. కిందకి ఇక్కడైతే లేవు, కిందికి చూద్దాం. ఏదేది? అవునవును. వెళ్ళలేదు, దూరిపోద్ది ఇంకా. అది దూరిపోయింది. అది మన కిందికి దిగాలి రాజు. ఇది భారీగా దూరిపోతుంది. ఫ్రెండ్స్ పొలాలు మాత్రం మామూలుగా లేవు, చాలా చాలా లోతుగా దిగబడిపోతున్నాయి కాళ్ళు. ఏదేది? అవును. పట్టండి పట్టండి పట్టండి. ఇది చాలా చిన్నది, కట్టేసేదండి. ఫ్రెండ్స్ ఇంకా చాలా దొరకాలి, వెతుకుదాం. ఒక వన్ అవర్ దాకా ఎన్ని దొరుకుతాయో ఏటో. లోపల ఉందా? లోపల దారిపోయింది. పట్టాలి నాయన. దొరికిందా? చేతికి కరిసిందంట. జాగ్రత్త. దొరికిందా? నాకే కరిసేసింది. దీనికి ఎట్టా ఒగ్గేది? వచ్చిందా? వచ్చింది. పట్టుకున్నాడు. చూసారా ఫ్రెండ్స్ ఇది ఉండడానికి ఇంత ఉంది. అమ్మాయి ఎంత పెద్దది అనుకున్నాను. ఇది పట్టు 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 పట్టు. ఇది చూపించు చూపించు. ఇది చిన్నదా? అది చిన్నది. ఆరిపోతుందా? పట్టుకు 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 పట్టు. అది అది దొరికిందా? వదిలేసావా? దొరికింది దొరికింది. ఏది బాబా? ఇది ఇది ఒకటి ఇది ఒకటి. ఎక్కడెక్కడ? ఇది ఏది?
ఇది మాత్రం పెద్దది. పెద్దది చూడు చూడు, అది పొగ వస్తుంది, మొగం తగులుతుంది. తీసుకో ఒకసారి, ఫ్రెండ్స్ మనకు ఈ పీతలు నైట్ పూట పట్టాలంటే మనకు ఓపిక ఉండాలా, లేకుంటే కనుక పీతల్ని పట్టలేము. ఎందుకంటే మనం వెళ్ళిన వెంటనే దొరకవు, వెతుకుతూ ఉండాలి గట్లంట. సో మనకు చిన్న ఓపిక అంటే ఉండాలి, లేకుంటే మనకు దొరకవు. తీసే మొత్తానికి ఈరోజు మన కూరకైతే సరిపోతుంది మొత్తం. ఫ్రెండ్స్ బయటకు అయితే కనుక కొద్ది చినుకులు పడుతున్నాయి, అందుకు మేము గొడుగులు కూడా తీసుకొచ్చాం. ఎన్ని దొరుకుతాయో ఏటో చూసారా. ఇప్పటికైతే కనుక ఒక అరకిలో పట్టుకున్నాం. ఇది ఎక్కుతుంది, ఇది ఇది ఇరిపోయిపో మరి. ఇది అలాగుంది అలాగుంది ఉంది. పట్టను 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 పట్టే పట్టే. ఇది చూడు, కరుస్తుంది కరుస్తుంది. జాగ్రత్త చూస్తున్నా, జాగ్రత్త. ఇది ఒకటి పట్టుకున్నా. చాలా పెద్దది పట్టారు, చాలా పెద్దది. నేను నాకు ఇంతే దొరుకుతుంది మరి. ఇది ఇలా ఇరిపోయాలి అనమాట కాళ్ళు, లేకుంటే మనకు పారిపోతాయి అనమాట. మళ్ళీ చూసారా, ఓకే మనం కూడా చిన్నారా బావా, పని అయిపోద్ది చూడు బావా. పీతల కోసం నేను సార్ తిరుగుతున్నాను, చూడలేదు. మేమైతే ఇదిగో మేము వేసిన అడుగు మంచి ఇక్కడ ఉంది, తొక్కేసాం కూడాను. సగం తొక్కేస్తే మంచి ఇక్కడ వచ్చింది. ఇదిగో చూసారు, అదిగో దిగదిగదిగదిగో దొరికింది దొరికింది. ఈ పొగ వల్ల సరే కనిపించట్లేదు. పట్టావా రాజు? పట్టేశా. ఇదిగో ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు దాకా వచ్చి మేము చాలా అంటే చాలా పట్టాము. చూడండి దగ్గరకు ఒక 20 దగ్గర పట్టుంటాము. ఒక రెండు పట్టు. ఇదిగో 20 దాటుంటాయా? దాటుంటాయి. ఓ 20 ఎక్కే ఉన్నాయి చూసారా. ఇన్నోటి పట్టాము, ఒక కిలో ఒక కిలో ఉంటుంది ఇది. ఇంకెన్ని పడదాం చూద్దాం, ఎన్ని దొరుకుతాయో. మన కూరగాయలు టైం ఎంత అయిపోతుంది? ఇప్పుడు టైం వచ్చి ఏమో 9:05 అవుతుంది. మన మరగంట పట్టినవన్నీ ఇవి. మొత్తానికి ఒకటి దొరికింది. ఇదిగో ఇది కొద్ది పెద్దదని ఉంది. కరుస్తుంది ఏమిటిది? ఖర్చిందేమో చూడు జాగ్రత్త. ఖర్చిందా? లేదయ్యా, కొద్దిగా ఉంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇది కొద్దిగా లేదు, నా వేలు అయిపోవలసింది. ఫ్రెండ్స్ మనకు పగలకంటే మనకు ఈ పీతలు పగలకంటే రాత్రులు ఎక్కువ దొరుకుతాయి. ఎందుకంటే తిండి కోసం ఇవి బయటకు వస్తాయి, అందుకే ఇవి ఎక్కువ దొరుకుతాయి. ఫ్రెండ్స్ మేము ఆ గంట వరకు అయితే కనుక పట్టిన పీతలు అయితే ఇవి దగ్గర ఇవి ఒక 2 కిలోలు ఉంటాయి. ఉంటాయా? ఉంటాయి, 2 కిలోలు ఉంటాయి. సో వీటిని మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే కూర తయారు చేద్దాం. ఇప్పుడు మీకు ఆ కూర ఎలా తయారు చేస్తారో మీకు చూపిస్తాను వీడియో, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పారిపోతుంది. ఓకే ఇప్పుడు రాజు పట్టు పద. రాత్రికి రాత్రి మావాడైతే జంప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు చూసారా. లాస్ట్ రాజు అది కదా ఎక్కేసాడు, ఎక్కే. అయ్యో అయ్యో, అమ్మా ఇటు చూస్తారు ఇది ఎలాగ అవుతున్నారు. ఓకే వండి తిందాం ఇప్పుడు కూర. మన చిన్నరా బావ వండుతాడు, మా చిన్నరా బావ తయారు చేస్తాడు ఇప్పుడు కూర. అదే మన వంట మాస్టర్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంటికి వస్తాము. తీసుకొస్తున్నటువంటి పీతల్ని మంచి ఇదిగో ఈ విధంగా బాగా చేసుకుంటున్నాము. ఇదిగో మేమైతే తీసుకొచ్చినటువంటి పీతలు రాత్రి పట్టినవి రాత్రి తీసుకొచ్చి ప్రిపేర్ చేసుకోవాలి, అంటే కూర వండుకోవాలి. ఉదయం వరకు ఉంటే మంచి స్మెల్ వచ్చి పాడైపోతాయి అన్నమాట. సో అందుకనే మంచి మేము ఎంత నైట్ అయినా సరే తీసుకొచ్చినవన్నీ నైట్కి నైట్ మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకొని తింటాము. ఈ విధంగా బాగా చేస్తున్నాం, ఇలాంటివన్నీ తీసేది. ఫ్రెండ్స్ ఇక్కడ మన చిన్నర బావ వచ్చి మిరపకాయలు నూరుతున్నాడు.
కారం తయారు చేస్తున్నాడు. ఇక్కడ వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, టమాటాలు, తర్వాత ఇక్కడ ఏటేటి ఉన్నాయి, అల్లం ఉంది, తర్వాత ఇక్కడ ఏది వెల్లుల్లి, ఇదేమో మన బావ అయితే కనుక ప్రిపేర్ చేస్తున్నాడు. ఈరోజు వంట ఎవరు చేస్తున్నారంటే కనుక మన చిన్నారు బావే ఇంకా వంటలోని స్పెషలిస్ట్ అనమాట, ఇంకా చెప్పనక్కర్లేదు. ఏ నేను లేట్ అసలు నేను బంగా కట్టినది మంగి. ఓ నేను బా సో లేట్కి తినే సో ఫ్రెండ్స్, మా వాళ్ళు ఎప్పుడు కూడా పీతలు తీసుకొస్తే మనం ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనకు అక్కడ నుంచి రసం వస్తుందా, ఆ రసం అనేది మన కూరలో కలుపుతారు, అంటే జ్యూస్ లాంటిది. ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కూరకు. ఇప్పుడు ఏంటంటే మనం కూర తయారు చేసుకుందాం. కూర తయారు చేసే ముందు అయితే కనుక ఈ ప్రాసెస్ ఉంటుంది. పీతల యొక్క కాళ్ళ యొక్క రసం ఇది. బాగా సార్ సొంగత ఎట్రపోదీస్ మిగతట ఫ్రెండ్స్, ఇదైతే కనుక చింతపండు రసాన్ని కూడా కొద్దిగా మా వాళ్ళు చేసుకుంటారు. మసాలా దినుసులన్నీ కలిపి తయారు చేసుకున్న కారము ఇది కూడా కలుపుకుంటున్నాం. పూర్తి కారం పట్టినట్టు మనం కలుపుకోవాలి చేతితో. బా మంచి స్మెల్ వస్తుంది రాజు, మొత్తం అంటే నోరూరుతుంది అది. నిజంగా నిజంగా చాలా మంచి స్మెల్ వస్తుంది, అలా తినేద్దాం. సాల్ట్ అన్నమాట, ఉప్పు, దీనికి తగినట్టు మనం వేసుకుంటాం. బావగారు దానిపైన మూత పెట్టేయండి. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే కనుక మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము తినబోతున్నాం, పెట్టు బావ. చూస్తుంటేనే నాకు నోరుపుతుంది ఫ్రెండ్స్. పీతల కూర అయితే కనుక రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో, మీకు తింటూ మీకు టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. అంతా కరెక్ట్గా సరిపోయింది, కారం కానీ మసాలా కానీ అల్లం వెల్లుల్లి కూడా చాలా బాగుంది, చాలా క్రిస్పీగా చాలా బాగుంది. ఎలా ఉంది రాజు నీకు? చాలా బాగుంది నిజంగా, టేస్ట్ మాత్రం అద్దరింది. నిజంగా వంట మాత్రం చాలా బాగుంది, నిజంగా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాగుంది నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మన చిన్నర బావ ఎప్పుడు వంట చేసినా ఇక అదిరిపోద్ది, అంతే, దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. చూసారా ఎలా ఉందో? నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అంత కూడా మీరు ఎవరైనా ఈ ఫుడ్ ఎవరైనా ఇంతకు ముందు ట్రై చేసి ఉంటే, అంటే ఈ ప్రాసెస్లో మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. మా గిరిజన ప్రజలు ఈ విధంగా వంట చేస్తారు, ఇదే ప్రాసెస్లో రాత్రిపూట అయితే కనుక మా వాళ్ళు వేట చేశాక ఈ విధంగా వంట చేసుకుని తింటారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే కనుక ఎగ్జాక్ట్లీ టైము 11 గంటలు అవుతుంది. ఇప్పుడు మేము ఇది పీతలు పట్టి తీసుకొచ్చి కూర రెడీ చేసి తినే టయానికి అయితే కనుక 11:02 అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా ఉంది? ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కొత్త వీడియో.